నివేదితా టీవీ వీక్షకులకు నా శుభాకాంక్షలు. బుద్ధం చరణం గచ్చామి అని ఈ శీర్షికలో మనిషికి దుఃఖం, ఆందోళన, అస్థిమితం ఇవన్నీ ఎలా వస్తాయి, వాటిని ఏ విధంగా దూరం చేసుకోవాలి అని బుద్ధ భగవాన్ స్వయంగా తమ శిష్యులకి నేరుగా తెలియజేసిన విషయాల్ని మనం ఈ ఎపిసోడ్లో మనం తెలుసుకుందాం. బుద్ధ భగవానులు దుఃఖం అంటే అస్థిమితం, ఆందోళన అని ప్రవచించారు. దుఃఖంగా ఉండడం అంటే అస్థిమితంగా, అస్థిమితంగా ఉండడం అంటే స్థిమితంగా లేకుండా వేవరింగ్గా, వేవరింగ్ మైండ్గా ఉండడం, ఆందోళనగా ఉండడం అని బుద్ధ భగవానుడు దుఃఖం అంటే తెలియజేశారు. తదుపరి దుఃఖానికి బాధ విచారం అని సులువుగా అర్థం చేసుకుందుకు తెలియపరిచారు. దుఃఖం అంటే మనకు బాధ ఉంటుందని, అది విచారంగా ఉంటుందని కూడా బుద్ధ భగవానుడు తెలియజేశారు. అదేవిధంగా అస్థిమితం కూడా విచారాన్ని కలిగజేస్తుంది. అస్థిమితంగా ఉండడం, వేవరింగ్ మైండ్ కూడా మనకు విచారానికి మూలం కాబట్టి దాన్ని కూడా దూరంగా ఉండాలని తెలియజేశారు. ఈ అస్థిమితం, ఈ దుఃఖం ఎందుకు కలుగుతాయి అని అంటే పేదరికం, రుణ బాధ, ఆర్థిక ఒత్తిళ్ళు బాధకు విచారానికి కారణములు అవుతాయి. పేదరికం, రుణ బాధ, ఆర్థిక ఒత్తిళ్ళు ఇవన్నీ కూడా బాధలకు విచారానికి కారణాలు అవుతాయి. కావున మనం తెలుసుకోవాల్సింది, అర్థం చేసుకోవాల్సింది ఏమిటి అంటే దుఃఖము పదార్థ సంబంధమైనది అని మనం తెలుసుకోవాలి. ఈ పదార్థ మెటీరియలిస్టిక్, ఈ ప్రపంచంలో పదార్థాలకే విలువ ఇస్తున్నాం, మానవులకి మానవత్వానికి ఇవ్వటం లేదు కాబట్టి ఈ దుఃఖం మెటీరియలిస్టిక్ సంబంధించింది కాబట్టి దాని తగిన పరిహారం మనం అంటే మంచికి విలువనిస్తూ ఈ పదార్థ సంబంధమైన వానికి విలువ ఇవ్వకపోవడం వల్ల కూడా మనకి దుఃఖము, అస్థిమిత, ఆందోళన ఉండవు అన్నట్లో ఏమాత్రం సందేహం లేదు. ఈ ప్రపంచంలో ప్రతిదీ మార్పునకు సిద్ధమై అశాశ్వతమైనదని చెప్పవచ్చు. ఈ ప్రపంచంలో ప్రతిదీ మార్పుకు గురవుతుంది. తప్పనిసరిగా మార్పు అన్నది సహజంగా జరుగుతూ ఉంటుంది, అది అశాశ్వతమైనది అని చెప్పవచ్చు. ఈ ప్రపంచం అశాశ్వతం, మార్పుకి గురయ్యేదానికి వీలయ్యేది. అంతల మాత్రము చేత వ్యాకులత కల్పింపని అవసరం లేదు, బాధపడవలసిన అవసరం లేదు. వ్యాకులతకు దారితీచున్న విషయాల్ని మనం గ్రహించి ఆ దారిలో కాకుండా, వ్యాకుల దారిలో కాకుండా మనం సంచరించినట్టయితే, ముందుకు వెళ్ళినట్టయితే ఏ విధమైన బాధ, ఆందోళన, దుఃఖం, అస్థిమితం ఉండవు. వాస్తవం నిజం రుచింపకపోవచ్చు ప్రతి వారికి కూడా, నిజం అందరినీ కూడా ద్వేషాన్ని కలిగిస్తూ ఉంటుంది. వాస్తవం నిజం రుచించకపోవచ్చును. అదేవిధంగా అశాశ్వతమైనంత మాత్రాన నిరాశావాదం అవ్వజాలదు. మనిషి అంతా కూడా ఉదాహరణకి పుట్టినవాడు గిట్టకి తప్పదా అని అంటాం. గిట్టుతాడు కాబట్టి బాధపడుతూ ఇక పోతాడు అని అనుకుంటే కాదు. పుట్టినంత వరకు మనం కృషి చేయాలి, మన ఫలితాలు మనం పొందాలి, మన సంతోషాన్ని ఆనందాన్ని మనం చూసుకుంటూ బేరీజ్ వేసుకుంటూ ఆనందంగా అస్థిమితం లేకుండా, దుఃఖం లేకుండా, ఆందోళన లేకుండా జీవించాలి. ఊహలు, అవాస్తవాలు, అసత్యాలు శాశ్వతంగా ఆనందమైనవని ఊహిస్తున్నారు. ఊహలు, అవాస్తవాలు, అసత్యాలు అందరూ కూడా శాశ్వతం అవి ఆనందం అయినవని ఊహిస్తున్నారు. అదే నిజం అని భ్రమిస్తున్నారు. దానివలన వ్యాకులతకు గురవుతున్నారు. కాబట్టి ఊహలు, అవాస్తవాలు, అసత్యాలని నమ్మకుండా, వాటికి గురి అవ్వకుండా వీళ్ళు కనుక మంచి మార్గంలో, వాస్తవం నిజం మార్గంలో ప్రయాణించినట్టయితే దుఃఖం, అస్థిమితం, ఆందోళన రావు. కాబట్టి ప్రతి వాళ్ళు కూడా ఈ ఊహలు, అవాస్తవాలు, అసత్యాలని వదిలేసి నిజంగా జీవించడానికి, నిజస్థితిలో ఉండడానికి వాళ్ళు చేసిన వాళ్ళకి దుఃఖం, అస్థిమిత, ఆందోళన రావు. తర్వాత లోకంలో దుఃఖంపై విషయం ద్వారా ఉందని దాన్ని తొలగించాలని సూచించారు. లోకంలో దుఃఖంపై దుఃఖం ఉందని దాన్ని తొలగించాలని, ఆ తొలగించడానికి అష్టాంగ మార్గం సరైందని కూడా బుద్ధ భగవానులు తెలియజేశారు. దుఃఖం ఉంది, దుఃఖ కారణం ఉంది, దుఃఖ నివారణ ఉంది, దుఃఖ నివారణకి ఈ అష్టాంగ మార్గం పనిచేస్తుంది అని చెప్పి బుద్ధ భగవానులు తెలియజేశారు.
జీవితంలో మార్పు అవసరమని, దాన్ని తెలుసుకొని పయనించడం నిరాశావాదం అని కాదని బుద్ధ భగవానులు తెలియజేశారు. మనం జీవితంలో మార్పు ప్రతిదీ చిన్నతనం నుంచి మరణించేదాకా శారీరకంగాను మానసికంగాను ప్రవర్తనాపరంగాను ఎన్విరాన్మెంట్ల పరంగాను అన్నిటిలోనూ మనం మార్పు వస్తూ ఉంటాయి, కాలానుగుణంగా మార్పులు వస్తూ ఉంటాయి. ఈ మార్పులన్నీ కూడా జీవితంలో మార్పులకి ప్రభావితం చేస్తాయి. కాబట్టి ఈ మార్పులు మన జీవిత అడ్డంకులుగా కాకుండా, నిరాశావాదానికి గురవ్వకుండా మంచికే మార్పు అని చెప్పి ఆ మార్పుకి వీళ్ళు తొందరగా మార్పు చేయగలిగితే వీళ్ళ జీవితం చాలా బాగా ఉంటుంది, ఆనందంగా సంతోషంగా ఏ విధమైన అస్థిమిత లేకుండా ఉంటారు. కాబట్టి అందరూ కూడా ఈ బుద్ధ భగవానులు దుఃఖము అస్థిమితము ఆందోళన అనే విషయాల్ని గ్రహించి మంచిగా మారి మంచిగా వ్యవహరించి పయనించి వారి జీవితాలను సంతోషం ఆనందంగా చేసుకుంటారు అన్నంలో ఏమాత్రం సందేహం లేదు. అందరికీ నమస్కారం.